యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పుట్టేగూడెం గ్రామంలో ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి మూడవత్ రవీందర్ చవాన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈరోజు రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో రవీంద్రనాయక్ ఆధ్వర్యంలో అలాగే విఠల్ నాయక్ ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షులు వెంకన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గారికి, మండలపాటి అధ్యక్షులు అన్న మహేంద్రన్న గారికి, ముఖ్యంగా ఎన్ఎస్యుఐ నియోజక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. క్రీడలు అనేది దారుద్యానికి ఒక స్నేహభావానికి అన్నిటికీ ఎంతో దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా టైంలో కూడా శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఒక వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ మారుమూల గ్రామం ఈ తండాలో ఒక జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తారంటే మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ క్రీడలు అనేది చాలా ఓర్పుతోటి ఓపికతోటి నిర్వహించే క్రీడలు. కాబట్టి మీరు ఇంతవరకు కూడా ఈ మారుమూల మండలమైన మారుమూల గ్రామం పుట్టగూడెం నిర్వహిస్తారంటే మీ మిమ్మల్ని అభినందించక తప్పదు. ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో సోషల్ డిస్టెన్స్ ముఖ్యం, మాస్కులు తప్పనిసరి. ఎందుకంటే దేశంలో అక్కడ మోడీ గారికి, కేసీఆర్ గారికి ఏమున్నా డబ్బుల మీద, ఎలక్షన్ల మీద, వాళ్ళ గెలుపుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, ఇక్కడ రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షులు, ఎక్కడికక్కడ మన ఎన్ఎస్యు సోదరులకు, యూత్ కాంగ్రెస్ సోదరులకు అందరికి కూడా మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా సోషల్ యాక్టివిటీ చేసి ఈ కరోనాను కంట్రోల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కాబట్టి దానికి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి ఎక్కడెక్కడ మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ మారుమూల గ్రామంలో క్రీడలు ఇంకా ఇది జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయిలో పోవాలి. దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ మీకు ఏ అవసరం ఉన్నా మా బిర్లా ఫౌండేషన్ అండ ఉంటుందని తెలియజేస్తూ ఈ క్రీడలు ప్రారంభించినటువంటి అభినందన్ నాయక్, విఠల్ నాయక్ ఇంకా ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.